దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆనంద్ కుమార్ గారు అన్ని ఈరోజు జరిగినటువంటి ఖర్చులకన్నీ ఉంటాయని పెట్టుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మిత్రులు బాలాసింగ్ గారికి, మరి వారు జెడ్పీ వైస్ చైర్మన్ ఇప్పుడు ఉద్యమ నాయకుడు, అందులోనే అందరూ మర్చిపోతా ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పొల్యూషన్ బోర్డు మెంబర్గా కూడా ఇచ్చినారు ఆయన. ఇప్పటికే కొంత అవన్నీ కంట్రోల్ చేస్తూ ఉన్నాడు, పొల్యూషన్ లేకుండా రాష్ట్రంలో రాష్ట్ర స్థాయి ఇది ఒక కలవకృతి కోసం కాదు ఇస్తున్నది. అదేవిధంగా ఉద్యమ నాయకులు మరి తొలిదశ అంటారేమో, అప్పుడు మరి వాళ్ళ చదువును కూడా పోగొట్టుకున్నటువంటి ఇప్పుడే వారి మాటలలో చెప్పినటువంటి వాళ్ళు, మరి మా గురువర్యులు అనుకుంటాం ఆల్మోస్ట్ ఆల్, మాకు టీచ్ చేయకుండా కూడా, ఎందుకంటే ఇప్పుడు వారి సలహాలు తీసుకున్నాం సుధాకర్ గారికి. అదేవిధంగా బాలయ్య గారు, వారప్పుడు ఇక్కడ కల్లకుర్తిలో ఉద్యమం జరిగినప్పుడు మరి వాళ్ళు ఆ టైంలో కూడా ప్రాణత్యాగం ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ నాకు కూడా చెప్తూ ఉండేది మా అన్నయ్య వాళ్ళు, మరి ఇక్కడ లాఠీ ఛార్జ్ చేసి ఇబ్బంది పెట్టినారు, ఒక సంవత్సరం చదువు కూడా పోగొట్టుకున్నారని చెప్పేసి చెప్తా ఉండి. అదేవిధంగా సదానందం గారు జేఏసి, మరి అన్ని మండలాల నుంచి వచ్చినటువంటి జేఏసీలు అందరూ ఉద్యమ నాయకులు, మరి కొంతమంది ఇక్కడ ఇప్పుడు మిగిలినారు, ఎందుకంటే ఎంతో బ్రహ్మాండంగా ఉండేది ఉగ్రం ఉన్నది. మరి పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీడియా మిత్రులు కూడా ఒకరిద్దరు మిగిలినట్లు ఉన్నారు వారికి కూడా. గొప్ప విషయం ఏంటంటే ఒక స్ఫూర్తితోటి తెలంగాణ మొత్తం ఉద్యమం చేసినారు, సక్సెస్ అయినారు. ఆ సక్సెస్ను కూడా పనివి తీర కళ్ళతోటి అందరు చూశారు. ఎప్పుడు చెప్తూ ఉంటున్నటువంటి ఒక మాట, తెలంగాణ ఏర్పాటుకొచ్చడానికి ఎంతోమంది ప్రాణత్యాగం చేసి అమరులైనారు. ఆ వచ్చినటువంటి తెలంగాణలో మనకి ఇంకా పూర్తిగా ఏదైతే కోరుకున్నామో ఆ రోజు అవన్నీ జరగలేదని చెప్పేసి చాలామంది భావన. నేను తిరుగుతున్నప్పుడు కూడా ఉద్యమం చేసినటువంటి ఉద్యమకారులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఇంకా అప్పుడప్పుడు గుర్తు చేస్తూనే ఉన్నారు. దానికి తగినట్టుగా చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ను ఏర్పాటు చేసినటువంటి ఈ నాయకుల యొక్క ధర్మము, చేయాల్సిన పద్ధతిలో చేయాల్సిన అవసరం బాగా ఉంది. ఈరోజు అంతకంటే మొదలు ఒక రెండు మాటలు చెప్పుకుంటే, తెలంగాణకు వస్తానికి అమరులైనారు, దాన్ని చూసిన తర్వాత కేసీఆర్ గారితో పాటు లక్షలాది మంది కోట్లాది మంది రోడ్లపైకి వచ్చి ఉద్యమం చేసినారు. ఆ తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నాయకత్వం వహిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రెసిడెంట్ కావచ్చు, మరి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వాలని చెప్పేసి భావించారు. వాస్తవానికి ఆ రోజు ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీ అనుకోకపోతే ఈరోజు తెలంగాణ ఉండదు, తెలంగాణ అనేది రాదు. అందులో భాగంగా కీర్తి శేషులు జైపాల్ రెడ్డి గారు కూడా ఈ ప్రాంతవాసి, తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తి. ఆ రోజు లాస్ట్ మూమెంట్లో ఆయన కూడా చక్రం తిప్పిండని చెప్పొచ్చు. బీజేపీ నుంచి కూడా ఆ రోజు సుష్మా స్వరాజ్, మరి వారికి ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ కావచ్చు, ఈ విధంగా చేస్తే మనం సక్సెస్ అవుతామని చెప్పేసి మరి అంత లోపలికి వెళ్ళట్లేదు, ఎందుకంటే చాలా తక్కువ మంది ఉన్నాం, మరి ఎండ ఉంది, ఆకలిస్తుంటుంటుంది అందరికీ. అయితే వారి పాత్ర కూడా ఉంది. ఈరోజు తెచ్చుకున్న తెలంగాణలో ఇప్పటివరకు కొంత హ్యాండిక్యాప్డ్ వాళ్ళం కూర్చున్నాం. సార్ మాకు తెలంగాణ వచ్చింది కానీ ఏమొచ్చిందో చెప్పండి సార్ అని స్టార్ట్ చేశారు. ఎప్పుడున్నా కూడా ఒకటి అయితే విముక్తి అయితే కలిగినది, ఎందుకంటే ఆ రోజు ఏ ఫండ్స్ వచ్చినా కూడా ఆంధ్రకి తీసుకుపోయేవాళ్ళు, ఏ ఉద్యోగాలు వచ్చినా కూడా అద్రగణమో లేకపోతే వాళ్ళు చేసే చాసలతోటో ఇక చెప్పకూడదు కానీ అన్ని ఆంధ్ర సైడ్ ఎక్కువగా వచ్చేటివి, అవన్నీ పోగొట్టుకున్నారు. అంతకంటే ముఖ్యమైనది నీళ్లు. ఇక్కడ జంగయ్య గారు మాట్లాడుతూ ఉండి నేను అటునుంచి వస్తా ఉన్నాను, అప్పుడే క్యాంపస్ నుంచి సింపుల్గా మాకు నీళ్లు కావాలి, ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే దాన్ని చొరవ తీసుకోవాలని
వాస్తవానికి గతంలోనే చొరవ తీసుకున్నాం. గత ప్రభుత్వంలోనే ఎన్నోసార్లు తిరిగి శ్రమ కోర్చి అందరి సహకారంతో ఇప్పటికే 35,000 ఎకరాలు వచ్చినది. ఈ బాధ్యత తప్పనిసరిగా ఇంకొక 35,000 ఎకరాలకు బెల్దండ, అదేవిధంగా మాడుగుల ఆమెనగల్లు కూడా తప్పనిసరిగా వస్తాయి ఈ వచ్చే వర్షకాలంలోనే. ఎందుకంటే అది కూడా వర్క్ స్టార్ట్ అయింది, అది కంప్లీట్ అవుతుంది. ఇంకా వారు చెప్తున్నటువంటిది పాలమూరు రంగారెడ్డి కూడా మరి ప్రజలు కూడా అదే విధంగా రావాలి. ఎందుకంటే గతంలో మరి కేసీఆర్ ఇక్కడ దీన్ని పట్టించుకోకుండా కరవెనలో నేను కూర్చేసుకొని కూర్చొని నన్ను ఇక్కడ నుంచి గెలిపించారు. మహబూబ్నగర్ నుంచి ఎంపీగా ఉన్న తెలంగాణ వచ్చింది మరి తప్పనిసరిగా నీళ్ళు ఇస్తామని చెప్పారు. నేను అప్పుడే రాజకీయంలోకి వచ్చిన కొత్తగా చాలా ఆనందపడ్డా, బ్రహ్మాండంగా చేస్తా ఉన్నాడు ఇంత పెద్ద మనిషి. తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వ్యక్తి, తెలంగాణ ఇచ్చినది సోనియా గాంధీ అయినా కొట్లాడిండని చెప్పేసి ఆ రోజు భావించాం. కానీ ఈ రోజు వరకు కూడా దాని మీద ఏమాత్రం శ్రద్ధ చూపించక అక్కడ ఆ మేడిగడ్డ సైడ్ మాత్రమే దాని మీదనే ఆ ఫండ్స్ అన్ని కూడా ఎన్ని అప్పులు తీసుకొచ్చాయినా మొత్తం అక్కడే పెట్టేసి దీన్ని ఎడారిగా ఉంచిండ్రు. ఇక్కడ నుంచే ఆయనకు కేసీఆర్ కు వాస్తవంగా చెప్పాలంటే మరి జీవం పోసినటువంటిది. ఆ రోజు ఉద్యమంలో ఇంకా ఉండడు అనుకున్నటువంటి టైంలో మరి పాలమూరు నుంచి వారు గెలిచి మరి పాలమూరుని పట్టించుకున్నటువంటిది మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. ఈరోజు మన ప్రాంతవాసి మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రిగా అయినారు. ఖచ్చితంగా ఈ పాలమూరు రంగారెడ్డిని నీళ్లు తీసుకొచ్చే విధంగా వారు పనిచేస్తా ఉన్నారు. మేమందరం కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా అందరు కూడా రిక్వెస్ట్ పెట్టినారు. మరి ఈ రాబోయే రోజులలో మరి ఈ భూమి అంతా కూడా అంటే ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అంతా కూడా పాలమూరు రంగారెడ్డితోటి మరి సక్సెస్ అవుతుంది. మరి మన దురదృష్టం అదృష్టం అనుకుంటున్నా ఇప్పుడు ఉన్నటువంటిది. మరి ఒకవేళ కాంగ్రెస్ కేంద్రంలో వచ్చినట్లు అయితే నేను అనుకుంటున్నాను 1-2 సంవత్సరాల కంటే ఎక్కువ టైం పట్టదు. మరి ఏ విధంగా ఇస్తారో ప్రజలు, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి ఏ విధమైన తీర్పు ఇస్తారో ఎల్లుండి ఎట్లయినా తెలుస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ అక్కడ వచ్చినట్లు అయితే ఏమాత్రం బాధ ఉండదు. స్పెషల్ ప్యాకేజ్ కానీ జాతీయ హోదా కానీ మా పాలమూరు రంగారెడ్డి కోసం అని చెప్పేసి ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అడిగి ఉన్నారు కాబట్టి అది ఖచ్చితంగా అవుతుంది. మనం అందరం కూడా కోరుకుందాం మరి అక్కడ వస్తే అది అవకాశం ఉంటుంది. నిన్న చూసినటువంటి ఎగ్జిట్ పోల్స్ చూస్తే అవి అన్ని డిఫరెంట్గా ఉన్నాయి. వాటిని మరి పూర్తిగా కన్సిడరేషన్లోకి తీసుకోలేం. ఏదేమైనా కూడా ఈ ప్రాంతానికి రైతులే ఎక్కువగా ఉన్నారు కాబట్టి మరి నీళ్లు రావాలి, సాగునీరు రావాలి. ఇవన్నీ చెప్తూ వెళ్తుంటే ఇంకా ముఖ్యమైనటువంటివి ఉద్యోగాల గురించి చెప్తే ఇప్పటికీ కూడా కాంగ్రెస్ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత దాదాపుగా 32,000 మరి ఉద్యోగాలు కూడా ఇప్పటికే ఇచ్చి ఉన్నారు. వాళ్ళు క్లెయిమ్ చేస్తూ ఉన్నారు మేము నోటిఫికేషన్ ఇచ్చాం అప్పుడు క్యాన్సిల్ అయింది, మీరు వేసినారు ఇప్పుడు వచ్చినాయని చెప్పేసి. ఏదైనా కూడా అన్ని 10-9 సంవత్సరాలు మరి పాలన చేసి మరి విద్యార్థులను పట్టించుకోకుండా ఈరోజు ఒక అబ్బాయి చెప్తా ఉండే శంకర్ అని చెప్పేసి మాడుగుల నుంచి వచ్చినటువంటి అబ్బాయి, మేము ఇప్పుడున్నటువంటి విద్యార్థులతోటి కంపీట్ చేయలేకపోతున్నాం. ఇప్పుడు మేము గ్రూప్ 4 గ్రూప్ 2 ఏవి రాసినా కూడా మేము సక్సెస్ అవ్వట్లేదు. కారణం ఏంటిది అంటే ఇప్పుడే వచ్చినటువంటి విద్యార్థులకు అవకాశం ఉంది, మేము అన్ని మర్చిపోయాం. ఇప్పుడు అంతా కూడా వచ్చేటువంటి పేపర్స్ మేము ఆన్సర్స్ చేయలేకపోతున్నాం అని చెప్పి చెప్తున్నారు. నిజంగా మరి ఆ రోజు ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఈరోజు సన్మానించుకున్నాం, వాళ్ళం ఉట్టిగానే సన్మానిస్తున్నారు, మమ్మల్ని పంపిస్తున్నారు, మాకు ఉద్యోగం రావట్లేదు అన్నారు. కానీ వాళ్ళ జీవితంలో కొంత దాదాపుగా 15 ఏళ్ళలో పోగొట్టుకొని మరి ఉద్యమం చేసి తెలంగాణ తీసుకొచ్చినారు. ఈరోజు చాలా మందికి ఉపయోగపడుతుంది కానీ ఉద్యమం చేసినటువంటి వాళ్ళకు పూర్తి స్థాయిలో మరి వారికి ఏమంటారు జస్టిస్ జరగలేదనేది మరి కొంతమంది చూస్తే అర్థమవుతుంది. ఏ కొద్ది మందికో మరి అవకాశాలు వచ్చినాయి, వాళ్ళు సక్సెస్ అయి ఉంటారు. అందులో ఇప్పటివరకు బాలాజీ గారు చెప్పారు ఆ సక్సెస్ పొందినటువంటి మొదటి వ్యక్తి మరి ఆ కుటుంబమే కాబట్టి పూర్తిగా వాళ్ళైతే ఎలాగో సక్సెస్ అయినారు, అందులో ఏమాత్రం ఆ డౌట్ లేదు. మిగతా వాళ్ళందరూ కూడా అయి ఉంటే బాగుండేది. అవ్వడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి నిరంతరం వీరికి వస్తానికి తెలంగాణ అభివృద్ధికి వస్తానికి పాటుపడుతుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు తెలంగాణ ఆయుర్భావ దినోత్సవం సందర్భంగా ఆనంద్ గారు ముందుకు వచ్చేసేసి మరి ఇక్కడ కూడా లోపల అంటే క్యాంపస్ లోపల చాలా మంది ఈరోజు బ్లడ్ డొనేషన్ కూడా చేస్తున్నారు. ఇక్కడ సన్మానం చేయడానికి కూడా ఇక్కడ షీల్డ్స్ కావచ్చు, తర్వాత ఇవన్నీ కూడా ఆయనే ఖర్చు పెట్టుకున్నారు, ఎవరిని కూడా అడగలేదు. ఏదైనా ఉంటే మాకు చెప్తా ఉంటుండే ఇది మీరు ఒక అటెండ్ చేయండి సార్ అని చెప్పి చెప్పినారు. ఇది వాళ్ళను అంటే ఎంకరేజ్ చేయడం కానీ అదేవిధంగా ముఖ్యంగా
మరి ఉద్యమ నాయకులకు వారు చేస్తున్నటువంటి అంటే ఏదైనా ఒక గుర్తింపు. చాలా మంది అన్నారు ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు, ఇన్ని 10 సంవత్సరాల తర్వాత మాకు ఒక గుర్తింపు వచ్చింది, ఈరోజు మమ్మల్ని సన్మానిస్తున్నారు అభిమానిస్తున్నారు అని చెప్పేసి చెప్పడం సంతోషకరం. ఆనంద్ గారు చేశారు, అదేవిధంగా అందరు కూడా మీరు అందరు సహకరించినారు. ఇక్కడ తెలంగాణ అభివృద్ధి కోసానికి నా వంతుగా నేను డెఫినెట్గా చేస్తాను. ఇక్కడనే చాలా మంది ఆ రోజు నేను చెప్తే వేరే విధంగా ఉంటుంది, దాన్ని దారి మళ్ళించి రకరకాలుగా మాట్లాడిన ఆ రోజు ఆర్డీఓ ఆఫీస్కి వచ్చేసరికి నేను చేసినటువంటిది, నేను బయటికి వెళ్ళి మాత్రం అంటే ఎమ్మెల్సీగా ఉన్న ఆ రోజు చేసినటువంటిది. ఎందుకంటే ఈ ప్రాంతంలోనే ఇక్కడ కొద్దిగా ముందు కనుకుంటా టెంట్ వేసి కూర్చోబెట్టేసి రకరకాలుగా చేసినారు. ఇక్కడనేనా? ఇక్కడ చేసినట్టున్నారు. అది ఆ రోజు చూసా, దానికి మసి పూసి అంటే మామూలుగా చెప్పాలంటే నా ఫోటోకు మసి పూసారు, కానీ మసి పూసి మాటి కాయ చేసేసి చేసామని చెప్పేసి చెప్పారు. ఆ రోజు తీసుకున్నటువంటి చెరవ అంటే రాజకీయ నాయకులు ఒకవేళ అవకాశం వచ్చినట్లు అయితే చేయడానికి అవకాశం ఉంటుంది, కష్టపడితే అవకాశం ఉంటుంది, మంచి మనసు ఉంటే దాని మీద ఆ ఇంట్రెస్ట్ ఉన్నట్లు అయితే సక్సెస్ అవుతుంది. మరి అదేవిధంగా ఈ ప్రాంతం అయినది ఇప్పటికి కూడా ఈ ప్రాంతానికి నీళ్ళు